हेलो अंडी वेलकम बैक टू वनजेदास किचन एंड आर्ट्स इवाल्टी वीडियो लो चाला मंदिकी ऑल टाइम फेवरेट आइना आलू समोसा रेसिपीनी बयट दोरिके विधंगा मनम इंट्लोने ईजीगा एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नामु। बयट सिचुएशन्स बागोलेक मनम समोसास नी बयट कोनलेकपोतुन्नाम कदा, सो अंदुकनि मनम इंट्लोने हाइजीनिक अंड टेस्टीगा समोसास नी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। स्टफिंग कोसम ओक कड़ाई तीसुकोनी अंदुलोकी 3 स्पून्स आयिल नी वेसुकोवाली। आयिल लाइट गा हीट अय्याक 1 स्पून जीलकर्रनी वेसुकोवाली। तर्वात 3 पच्चिमिर्चिनी इला चिन्नगा कट चेसी वेसुकोवाली। ओक निमिषं तर्वात ओक पेद्द साइज आनियन नी इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसी याड चेसुकोवाली। ई आनियन्स अन्नी कूडा कास्त कलर चेंज अयिन वरकु फ्राई चेसुकुन्न तर्वात हाफ स्पून अल्लंलो कोन्नि वाटर याड चेसी ई मिश्रमंलोकि याड चेसुकोवाली। ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కొంచెం పుదీనా 1 స్పూన్ పసుపుని వేసి ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। స్టఫింగ్ కోసం మేము పొటాటోస్ ని ఉడకబెట్టకుండా డైరెక్ట్ గా తీసేసుకుంటున్నాము। ఒక 3 పొటాటోస్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి। మీరు కావాలంటే ముందుగానే ఉడకబెట్టైనా తీసుకోవచ్చు। సో ఇలా మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టిసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత ఇది కాస్త కుక్ అవుతుందండి। అప్పుడు टेस्ट की सरपड़ा साल्ट 1 स्पून कारम 1 स्पून गरम मसाला पाउडर मीक अवेलेबल उन्नट्लयिते नानबेट्टिन पच्चि बटानीनि कूडा मीरु आनियन्स वेसिना ओक निमिषं तर्वात कूडा याड चेसुकोवच्चु। सो इला मल्ली मूत पेट्टेसि ओक 10 मिनिट्स कुक चेसुकुन्न तर्वात मनकि आलू करी अनेदि पर्फेक्ट गा कुक अयिपोतुंदंडि। चिवर्लो कोद्दिगा कोत्तिमीरनि याड चेसुकोनि इक मूत पेट्टेसि पक्कन पेट्टेसुकोवडमे। नेक्स्ट 300 ग्राम्स ऑफ मैदा पिंडिनी तीसुकोनी अंदुलोकी 1½ स्पून ओमा चिटिकेड पसुपु कोद्दिगा साल्ट नी याड चेसी इवन्नी कूडा मिक्स चेसुकोवाली। मनम बयट दोरिके समोसास लागा प्रिपेर चेसुकुंटुन्नाम काबट्टी मेमु मैदा पिंडिनी यूज चेस्तुन्नामु। मीरु कावालंटे गोधुम पिंडिनी कूडा यूज चेसुकोवच्चु। इवन्नी मिक्स चेसाक इंदुलोकी कोद्दिगा वेडि चेसिन नेय्यिनि कानी आयिल्नि कानी याड चेसुकोवाली। सो बयटते मन की डालडा यूज अंदे समोसा अंत क्रंची अं टेस्टी उठाई बट मन इंट्लो डालडा यूज चयं काबी मन नयि का इला आई यूज कोई कोई नार्मल वाटर याडू पिंड मरी मेत का अला मरी गीडम का कल। सो मन समोसा चेसे पिंड का सबड़ता का बट्टी अब आटोमेट मेत आई। सो ई मादिरिगा कलुपुकुंटे सरिपोतुंदंडि। ఒక 20 నిమిషాల పాటు ఈ పిండి పైన నాప్కిన్ గాని లేదా ఒక తడి గుడ్డ గాని వేసి అలా పక్కన పెట్టేసుకోవాలి। 20 మినిట్స్ తర్వాత ఈ పిండి ముద్దలోంచి కొంత భాగాన్ని పక్కకి తీసుకొని ఇలా చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలండి। సో సమోసా ఫోల్డింగ్ అనేది ఒక్కొక్కరు ఒకలా చేస్తూ ఉంటారు। సో మేమైతే ఇలాగా చేస్తామండి। సో ఇలా ఎగ్జాక్ట్లీ మిడిల్ లోకి కట్ చేసుకున్న తర్వాత ఈ ఏదో ఒక మిడిల్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి మనం ట్రయాంగిల్ షేప్ లోకి ఫోల్డ్ చేసుకోవాలి। సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తడిని అద్దుకుంటూ ఇలా కోన్ షేప్ లోకి చేసుకున్న తర్వాత ఇక ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లోకి మనం స్టఫింగ్ ని పెట్టేసుకోవాలి। చాలా క్లియర్ గా చూపిస్తున్నామండి। సో ఇలా చేసుకున్నట్లయితే సమోసా ఫోల్డింగ్ ఈజీగా అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది। సో ఈ రౌండ్ అప్ లో కూడా కాస్త వాటర్ ని యాడ్ చేసుకొని ఇక సమోసాని క్లోజ్ చేసుకోవడమే। క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా ఎక్సెస్ పిండి ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేసేయండి। సో దట్ మనకి సమోసా అనేది పర్ఫెక్ట్ షేప్ లోకి వచ్చేస్తుంది। ఇదే విధంగా మిగిలిన పిండితో సమోసాస్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి। సో సమోసాస్ అన్ని ప్రిపేర్ చేశాక ఒక 5 టు 10 మినిట్స్ వరకు ఆగాలండి। అప్పుడైతే ఈ సమోసాస్ లో ఉన్న వాటర్ కాస్త ఎవాపరేట్ అయిపోతుంది। సో ఇక అప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని హీట్ చేశాక అందులోకి సమోసాస్ ని వేసి ఫ్రై చేసుకోవాలి। సో స్టవ్ ని సిమ్ లో పెట్టేసి స్లోగా 10 నిమిషాల పాటు ఈ సమోసాస్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। సో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకున్నట్లయితే ఈ అన్ని వైపులా కూడా సమోసాస్ ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి। సో కంటిన్యూస్ గా ఇలా ఫ్లిప్ చేస్తూనే సమోసాస్ ని ఫ్రై చేసుకుంటూ ఇలా మంచి కలర్ అండ్ క్రంచీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। సో చక్క క్రంచీగా అయిపోయాయండి ఈ సమోసాస్ అన్ని కూడా। సో వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ గా తీసేసుకుందాం। మిగిలిన సమోసాస్ అన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి। ఇక సమోసాస్ ని టిష్యూ పేపర్ లో సర్వ్ చేసుకున్నట్లయితే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే గనుక అది తీసేసుకుంటుందండి। టొమాటో కెచప్ సమోసాలోకి మంచి కాంబినేషన్। ఈ పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి
అందులో ఉన్న సీడ్స్ ని రిమూవ్ చేసి కొద్దిగా పసుపు అండ్ చిటికెడు సాల్ట్ ని అప్లై చేసి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే ఈ పచ్చిమిర్చికి ఉన్న స్పైసీనెస్ కాస్త తగ్గి మనం సమోసా తినేటప్పుడు మధ్యలో అలా నంచుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంత రుచికరమైన ఆలూ సమోసాలు రెడీ అయిపోయాయి మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ 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 తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఉండండి థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ మోస్ట్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థాంక్యూ